హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. నీ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించానని అంటూ ప్రియురాలు వెంటపడే కుర్రాడిగా అక్కినేని నాగేశ్వరరావు గారు 60 ఏళ్ల వయసులో మన్మధుడులా నటించిన చిత్రమే ప్రేమాభిషేకం. నిజంగా ఇంత గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దాసరి నారాయణరావు గారిని ఎంత పొగిడినా తక్కువే. కొద్ది రోజుల్లో తను చనిపోతానని తెలుసుకున్న హీరో ఎలా తన ప్రేమను చంపుకుంటూ వచ్చాడో కంట తడిపెట్టించేస్తుంది. 8 కేంద్రాల్లో స్వర్ణోత్సవం జరుపుకుంది ఈ ప్రేమాభిషేకం. 1981 ఫిబ్రవరి 18 అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా వచ్చిన ఈ లవ్ స్టోరీ దేవదాసు, పార్వతి, చంద్రమతి పాత్రలతో కూడిన దేవదాసు సినిమా నుండి ఇన్స్పైర్ అయి తెరకెక్కించడం జరిగింది. పాటల విషయంలో చక్రవర్తి గారి సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లగా మెయిన్ పిల్లర్గా ఏఎన్ఆర్ నటనను ఎంత పొగిడినా తక్కువే అన్నట్లుగా ఉంటుంది. ఈ సినిమా పాత రికార్డులను చెరిపేసి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్గా మారింది. ఇక సినిమా రిలీజ్ కూడా ఏఎన్ఆర్ పెళ్లి రోజైన ఫిబ్రవరి 18 అలా వచ్చి 30 కేంద్రాల్లో 100 రోజులు కంప్లీట్ చేసుకుని, అటుపై 29 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకొని, ఆపై 4 కేంద్రాల్లో డైమండ్ జూబ్లీ జరుపుకొని, ఇంకా పైకెళ్ళి హైదరాబాద్, విజయవాడలో 500 రోజులు అంటే ప్లాటినం జూబ్లీ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా ఎన్నో రికార్డులను సాధించింది. అలా సినిమా ఓవరాల్గా 1.5 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరి ప్రేమాభిషేకానికి పోటీగా వచ్చిన సినిమాల్లో మొదట చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ కృష్ణ అండ్ మెగాస్టార్ చిరంజీవులు నటించిన సినిమా తోడు దొంగలు. ఇది ప్రేమాభిషేకానికి 6 రోజులు ముందుగా వచ్చింది. టైటిల్కి తగ్గట్లుగా ఇద్దరు మంచి మాస్ యాక్షన్ రోల్స్లో నటించి మెప్పించిన, కథాబలం వీక్గా ఉండడంతో ఈ లోపు ప్రేమాభిషేకం ప్రపంచం మొదలైపోవడంతో ఇది యావరేజ్ టాక్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి డైరెక్టర్ కె వాసు. ఇలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన పార్వతి పరమేశ్వర్లు, ఇది ఫిబ్రవరి 6, 1981 ప్రేమాభిషేకానికి 12 రోజుల ముందుగా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్నే చూసింది. ఇక మరో మూవీ ఆశా జ్యోతి కూడా ఇదే రోజున రావడం జరిగింది. మురళీమోహన్, సుజాత, శరత్బాబు నటించిన లవ్ స్టోరీ ఇది. సుజాత గారి నటనలో వేరియేషన్స్ బాగుంటాయి. ఈ మూవీకి డైరెక్టర్ తాతినేని ప్రకాష్ రావు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా మాత్రమే ఆడింది. ఇక ప్రేమాభిషేకంకి పోటీగా వచ్చిన సినిమాలను చివరిగా చెప్పుకోవాల్సింది ఎవరు దేవుడు. ఇది మార్చి 4 ప్రేమాభిషేకం వచ్చిన 2 వారాలకు వచ్చింది. ఎన్టీఆర్, జమున హీరో హీరోయిన్లు. ఈ సినిమాకి డైరెక్టర్ ఏ భీమ్ సింగ్. మానవత్వం నిండుకున్న మనిషి దేవుడా, గుడియో విగ్రహ రూపంలో కదలకుండా ఉన్నది దేవుడా అన్న కోణంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల నిరాశకు గురై పరాజయాన్ని చూసింది. ఇలా మొత్తంగా ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం 1 పొజిషన్లో ఉండగా మరి ఏ సినిమా కూడా దీని దరిదాపుల్లోకి కూడా వెళ్ళకపోవడం విశేషం. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.